ఆల్రెడీ ఒక ప్రజల్లో నానుడు ఉంది, ఎందుకంటే ఆయన ప్రజల భూములు దోచుకుంటూ అక్రమంగా వాళ్ళది వాళ్ళ భూములు దోచుకుంటున్నాడు అని ఒక నానుడు ఉంది సార్. రేపు ఈ దాడి జరిగినా అది కూడా జనసైనికుల మీద నట్టేసే ప్రయత్నం వీళ్ళైతే చేస్తారు. పక్కాగా అక్కడ భూములు ఆయన ఆక్రమించుకుంటున్నారని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు, దయచేసి ప్రజల భూములు దోచుకోకండి అని. ఇటువంటివి వీళ్ళు వీళ్ళు చేసే పనులు. సో గడపతో ప్రజలు వీళ్ళపైన చేసే దాడుల్ని జనసేన నాయకులు మాట్లాడి ముందుకు తీసుకపోవచ్చు కదా ఈ కేసుని. సార్ మీ వాళ్ళు మొత్తం అందరు ఇంట్లో కూర్చునేస్తే రాజీనామా చేసి మేము ముందు తీసుకుపోతాం సరే, మేము పోలవరం నిధులు కేటాయించమని అడిగినా కూడా మీరేమంటారు, మీరే చేయండి అంటారు. వైజాగ్ సిల్క్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆపండి అన్నా జనసేన వాళ్ళు చెప్పారు, మీరేం చేస్తారు సార్? అధికారంలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళకి ఎన్నికల్లో మద్దతు ఇస్తారా? వాళ్ళు అడగకుండా కూడా పోయి మద్దతు ఇస్తారా మీరు వెళ్ళేసి ఇచ్చేయడానిక? ఇంకొక సార్, ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉండే డీజీపీ ఆఫీస్ లో ఉండే ఈ నోట్ ఎలా బయటకు వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి? అంటే వీళ్ళ ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందా? వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అలాంటి కాన్ఫిడెన్షియల్ విషయాలు బయటకు ఎలా వస్తున్నాయి? వాంటెడ్ గా వీళ్ళు ప్రజల్ని భయపెట్టించే ప్రయత్నమా, లేకుంటే జనసేన వాళ్ళ మీద నింద వేయాలని ఇంటెన్షన్ గా చేస్తున్నారా? వీళ్ళ ప్రభుత్వంలో ఏ ఎంక్వైరీలు కానీ ఏవి ముందుకు పోవు సార్. అసలు వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే సొంత బాబాయ్ కేసుని ప్రసాద్ గారు అన్నట్టు ఒక గొడ్డ రిపోర్ట్ ని గుండెపోటుగా క్రియేట్ చేసినప్పుడే వీళ్ళు నిజంగా వీళ్ళే చేసినారు అర్థమైపోతుంది. ఇప్పటిదాకా కూడా దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతా మన ఏపీ మీద సొంత అన్న మీద నమ్మకం లేకుండా బయటపై అడుక్కుంటా ఉంది పాపం ఆమె హెల్ప్. అటువంటిది ఎందుకు మళ్ళా దాడిని ఎవరు చేశారు? రఫీ గారు కంక్లూడ్ చేయండి ఒక్క నిమిషం. రఫీ గోవిందరెడ్డి గారు మీతోనే వైండ్ అప్ చేస్తాను నేను ప్లీజ్. అదిగా సార్,